జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల వసతి గృహంలో సిలిండర్ పేలిన ఘటనపై పరిశీలనకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ వెళ్లి ఘటనా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, సిబ్బంది విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఘటనపై మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, వీళ్లంతా తమ పిల్లలని ఏది అవసరమైనా ఇళ్లవేళ తాను అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖైరి భూమాగౌడ్, వెంకటేశ్వరరావు, కూతురు రాజేష్తో పాటు నాయకులు, కార్యకర్తలు, వసతి గృహ విద్యార్థులు, పోషకులు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొకటి అయిపోతే ఒకసారి మళ్ళా అప్పుడు చూద్దాం. అమ్మ మీరు తల్లిదండ్రులు అందరూ వచ్చిందా? ఇంకా ఎందుకంటే హైదరాబాద్ ఉన్నా మంత్రి గారు వచ్చారు, మీ అందరూ వచ్చారు, అప్పుడు ఉంటుంది. మేమే భయపడ్డాం, మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చినా? మంత్రి గారు దూరంపరికి ఇక్కడికి వచ్చారు. ఇలా నేను మమ్మల్ని కాబట్టి పిల్లలకు భోజనం కానీ ఏదైనా కానీ మేము ఇక్కడ చూసుకుంటాం. మీరు అన్ని పడుతుంది, ఎప్పటికక్కడ క్లాసులు నడవనీయండి, విన్నారా? అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం. ఎందుకంటే అంటే అర్థగదు అర్థగదు పంపించడానికి పెద్ద కాదు, పంపించాలంటే మళ్ళీ మనకు ఇంత ఇబ్బంది పడకుండా ఇప్పటి ఆలోచించుకోండి. మీ అందరి తెలియని కాదు, ఇంతకుముందు ఇంత జాగ్రత్త కానీ, ఇంత మంచి భోజనం కానీ, పిల్లలకి ఇట్లా డ్రెస్సులు కానీ, ఎస్సీ పిల్లలకి ఏ ప్రభుత్వం టెన్షన్ మాట్లాడుతున్నా. జగిత్యాల పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే ఇక్కడ భవానీ నగర్లో ఒక మంచి రెంటెడ్ బిల్డింగ్లో ఉంది, నిన్న సాయంకాలం పిల్లలు బయట ఆడుకుంటున్న సమయంలో మన వంట మనిషి వంట చేస్తూ ఉండింది, దురదృష్టవశాత్తు సిలిండర్ పేలి ఆ వంటగది మొత్తం కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా అక్కడ వంట సామాగ్రి అవన్నీ దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు వంట మనిషి దాదాపు వంట ముగిసింది కాబట్టి బయటకు వెళ్ళడం, పిల్లలందరూ కూడా ఇంకా అప్పుడప్పుడే చీకటి పడుతుంది కాబట్టి లోపలికి రాకపోవడం, మేడం గారు కూడా వాళ్ళందరూ లోపల ఆఫీస్ వర్క్ చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదు. నిజంగా దేవునికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భగవంతుని దయాది చెప్పాలంటే లేకుంటే చాలా పెద్ద దుర్ఘటన జరిగేది. ఎందుకంటే 400 మంది టోటల్ స్ట్రెంగ్త్, దాంట్లో 350 మంది పిల్లలు ప్రెజెంట్ ఉన్నారు. అందరికందరూ కూడా బయట ఆడుకోవడం, వంట మనిషి కూడా అప్పుడే వంట చేసి ఇక దాదాపు అయిపోయిందని చెప్పి ఆ సిలిండర్ తక్కువ పెట్టి బయటకు వచ్చారు. మరి ఈ లోపలనే మరి అది అప్పటి వరకు కూడా వంట అంతా కూడా అదే సిలిండర్తో చేయడం, ఆ లాస్ట్ మినిట్లో ఎక్కడో లీక్ అయ్యి అది పేలిపోయింది. దానిపైన అధికారులు ఎంక్వైరీ చేసుకుంటారు. నిన్న మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారు ధర్మపూర్లోనే ఉండడం, వారి హుటాహుటా రావడం జరిగింది. నేను ముఖ్యమైన పని నిమిత్తం హైదరాబాద్ ఉండడం వల్ల లేకుంటే రాత్రి తెలవగానే అదే రాత్రి వచ్చేసిన. మరి ఇప్పుడు
అధికారులు, టీచర్స్ అందరూ కూడా మళ్ళీ పిల్లలకు ఎప్పటిలాగానే భోజనాలకు పెడుతున్నారు. న్యాచురల్గా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు పత్రికలలో కానీ వార్తల్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. కానీ నేను ఒక శాసనసభ్యుని, వాళ్ళందరూ భరోసా ఇస్తున్నా, ఈ పిల్లలు మా పిల్లలు లాగానే ఈ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా 750 గురుకుల పాఠశాలలు నడుపుతూ ఉన్నది. అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాల కూడా 4వ సంవత్సరం, ఇది 4వ గతంలో కూడా నేను ఈ పాఠశాలకు వచ్చి వెళ్ళిపోయినా, అన్నీ మంచిగా నడుస్తున్నాయి కాబట్టి ఊరికే మనం రామకిడికి అంతే తప్ప ఇది మంచిగా నడుస్తున్న పాఠశాల. పిల్లలు కూడా చూస్తే మంచిగా ఆరోగ్యంగా ఉన్నారా? మంచిగా మీకు మంచి అన్నం తిని అన్నీ మంచిగా పెడుతున్నారా? ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా కాలే కదా. పిల్లలు ఈ రకంగా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నిన్నటి జరిగిన సంఘటన డెఫినెట్గా కొంచెం వాళ్ళని భయాందోళనలకు గురి చేసింది. తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉన్నారు. కొంతమంది ఇళ్ళలోకి పోయారు. తల్లిదండ్రులు వచ్చి మేము ఒకరోజు ఇంటికి తీసుకుపోతాం అంటున్నారు. కానీ వాళ్ళకి భరోసా ఇస్తున్న అవసరం లేదు. ఎందుకంటే ఆ పాక్షికంగా దెబ్బతిన్న రేకుల షెడ్ కానీ అదంతా కూడా కొన్ని గంటలలో చేయించవచ్చు. ఇవాళ సాయంత్రం వరకు ఆ వంటగా చేయించగలుగుతాం. ఇప్పటికీ ఇక్కడ వంటలు కూడా చాలు చేసిండ్రు, టిఫిన్లు కూడా రెడీ అయినాయి. నేను కూడా అవసరం పడితే ఇక్కడే పిల్లలతోటే కలిసి భోజనం చేస్తా అని చెప్పి కూడా భరోసా ఇస్తూ ఉన్నా. ఇవాళ తప్పకుండా మధ్యాహ్నం భోజనం నేను పిల్లలతోటే వచ్చి తింటా. మీరు అందరూ ఎక్కువ టెన్షన్ పడద్దు. మరి పిల్లల్ని అనవసరంగా తీసుకుపోయి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అట్లా అనకండి. చదివిపోయింది ఎందుకంటే పిల్లలకు చదువు డిస్టర్బ్ అవుతుంది, అది కొడుతున్నా. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న జరగాలి ఇదంతా కూడా పాజిటివ్ దృక్పథంతో వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఇది ఎవరో కావాలని చేసింది కాదు, అనుకోని యాక్సిడెంటు. యాక్సిడెంట్ లాంటివి అవుతూ ఉంటాయి. సిలిండర్లు పెరగడం అనేది మనం ఇంటనే ఉంటాం, అది జరగకూడదు. దానిపైన అధికారులు ఎంక్వైరీ చేస్తారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. దానిపైన ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. నిన్న మంత్రి గారు కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు. నా బాధ్యతగా శాసనసభ్యునిగా ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు టెంపరీగా భోజనాలు కానీ ఏది అవసరం ఉన్నా నేను ఉంటా అని చెప్పి తెలియజేస్తూ, మరి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వెళ్తావద్దు. పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత పిల్లలు చూసుకుంటారు కాబట్టి పిల్లలు చాలా ధైర్యంగా కనబడుతున్నారు. అందరూ సంతోషం ధైర్యంగా ఉన్నారుగా, వాళ్ళే చెప్తారు చాలా ధైర్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు దూరం ఉంటారు కాబట్టి సహజంగా ఉంటుంది. కానీ అట్లా ఆందోళన చేస్తుంది నేను కూడా ఉంటా. ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు దయచేసి చెప్పి మేము అందరికీ తెలియజేస్తాము.